దాదాపుగా 32 రకాల సేవలకు సంబంధించి ఇప్పటికే వాలంటీర్లు అందరూ కూడా తమ పాత్రను పోషిస్తూ ఉన్నారు, పోషించారు కూడా. బియ్యం కార్డు కావచ్చు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కావచ్చు, వైఎస్ఆర్ ఇళ్ల స్థలాల పట్టాలు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయించే కార్యక్రమం కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ అమ్మఒడి కావచ్చు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కావచ్చు, వైఎస్ఆర్ కంటి వెలుగు కావచ్చు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు, జగనన్న వాహన మిత్ర కావచ్చు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కావచ్చు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కొన్నింటిలో పూర్తిగా, మరికొన్నింటిలో అవసరం మేరకు, మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో కోవిడ్ను ఎదుర్కొనేందుకు వాలంటీర్లు చేసిన పాత్ర అంతా ఇంత కాదు అని చెప్పి ఈ సందర్భంగా గొప్పగా కూడా చెప్తాను. ఒక వ్యవస్థ లేకి అవినీతి లేకుండా, ఒక వ్యవస్థలో వివక్షకు తావు లేకుండా ఒక కార్యక్రమం చేయగలుగుతారా, ఇది సాధ్యమేనా అని చెప్పి ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడైనా కూడా అనే పరిస్థితి ఉండేది. కానీ ఒక వ్యవస్థలో అవినీతికి తావు లేకుండా, ఒక వ్యవస్థలో వివక్షకు తావు లేకుండా, ఒక వ్యవస్థలో కేవలం అర్హత ఉంటే చాలు, ఖచ్చితంగా డోర్ దగ్గరికే వస్తుంది అని చెప్పి చేసి చూపించిన వ్యక్తులు నా వాలంటీర్లు, మన వాలంటీర్లు అనే సందర్భంగా గర్వంగా కూడా నేను చెప్తాను. ఈరోజు సేవా కార్యక్రమంలో ఎండైనా కానీ, వానైనా కానీ, చలైనా కూడా, ఇవేవీ కూడా లెక్క చేయకుండా, తూర్పున ఇంకా సూర్యోదయం కాకపోయినా పడమట సూర్యాస్తమం సమయం అయిపోయినా, విధి నిర్వహించాల్సిన రోజుల్లో ఈ 260,000 మంది చూపించిన చొరవ, చేసిన సేవకు ఈరోజు ఈ కార్యక్రమంలో, గత 20 నెలలుగా చేసిన ఈ కార్యక్రమంలో ఈరోజును వాళ్ళందరికీ కూడా ప్రజలు గుర్తించడమే కాదు, ప్రజలు ఆశీర్వదించడమే కాదు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున గుర్తింపు రావాలి. వీళ్ళందరూ కూడా ఏమీ ఆశించకుండా సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేయాలి అనే తపన తాపత్రయపడతా ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం కూడా గుర్తించాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ అవార్డుల కార్యక్రమానికి రూపకల్పన కూడా చేయడం జరిగింది. ఈరోజు నిజంగా కొందరు వాలంటీర్లు చేసిన పనులను గురించి అక్కడక్కడ పేపర్లలో అయితే చాలామంది చదువుతూనే ఉంటారు, టీవీలలో కూడా కనిపిస్తూనే ఉంటాయి. కానీ కొన్ని కొన్ని ఘటనలు ఏ స్థాయికి వాలంటీర్ వెళ్ళి మంచి చేయడానికి తాపత్రయపడ్డాడు అని చెప్పి కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తే, చూడాల్సి వస్తే కొన్ని కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఒక అవ్వ రోడ్డు ప్రమాదంలో గాయపడి వైజాగ్ కేజీహెచ్ చికిత్సలో పొందితే మన వాలంటీర్ రమణ అక్కడికి వెళ్ళి మరీ ఆ అవ్వకు పెన్షన్ అందించి వచ్చాడు. ఒక అవ్వ 50 ఇండ్లకు సంబంధించిన అవ్వ, ఆ వాలంటీరు
తో ఆ అవ్వకున్న సంబంధం. ఆ అవ్వకు యాక్సిడెంట్ అయ్యి ఆ అవ్వ కేజీహెచ్ హాస్పిటల్లో పోతే, కేజీహెచ్ హాస్పిటల్లో చేరితే, 1వ తారీఖు వస్తే ఆ అవ్వకు ఇప్పుడే నేను ఎక్కువగా ఉపయోగపడాలి అని చెప్పి విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ అవ్వకు పెన్షన్ ఇచ్చి వచ్చాడు. ఈ కథ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలో చిలకపాడు గ్రామానికి చెందిన బొలినేని వీరనారాయణమ్మ హైదరాబాదులో గుండె చికిత్స చేయించుకుంటే మన వాలంటీర్ తమ్ముడు సిద్ధారావు ఐసాక్ హైదరాబాద్ వెళ్ళి మరీ పెన్షన్ ఇచ్చి వచ్చాడు. చిత్తూరు జిల్లా ఖమ్మంవారిపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి పక్షపాతంతో బెంగళూరు వెళ్ళి చికిత్స పొందుతూ ఉంటే మన వాలంటీర్ భానుప్రకాష్ అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి వచ్చాడు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో గ్యాస్ స్టవ్ ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక గాయపడితే వెంటనే వాలంటీర్లు సకాలంలో ఆసుపత్రికి చేర్చారు. తమ జేబీ నుంచి 2000 కూడా వెంటనే ఆర్థిక సహాయం ఏమాత్రం ఆలోచన చేయకుండా కూడా చేశారు. గుంటూరు జిల్లా రొంపిచెర్లలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన వాలంటీర్ తమ్ముడు శివకృష్ణ పిల్లలను వృద్ధులను కాపాడాడు. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇంత తపన పడతారు, ఎందుకు ఇంత తాపత్రయపడతారు అని అంటే, కారణం ఆ 50 ఇండ్లతో ఆ వాలంటీర్ ఈ 20 నెలల్లో ఒక కుటుంబంగా వాళ్ళందరినీ కూడా భావించాడు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కథలు వింటూ ఉన్నప్పుడు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, పార్టీ చూడకుండా, రాజకీయాలు చూడకుండా, ఇలా ఎక్కడా కూడా పక్షపాతం చూపకుండా, ఎక్కడా కూడా వివక్ష చూపకుండా, ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా, చివరికి మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు, మనం చేసే మంచి మాత్రం ఆగిపోకూడదు, పైన దేవుడు చూస్తూ ఉన్నాడు అని చెప్పి ఒకే ఒక్క తపన తాపత్రయంతో సేవలు అందించిన ఆ ప్రతి వాలంటీర్ను కూడా సత్కరించేందుకు ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర, ఈ 3 కేటగిరీల్లో మొత్తం 2,22,525 మంది వాలంటీర్లకు సత్కారం చేయబోతా ఉన్నాం.